చూస్తున్నారు కదా ఎంత పెద్దది వచ్చిందో బీరకాయ. ఇలా చక్కగా మన టెర్రస్ మీదే 1/2 కేజీ 1/2 కేజీ అలాగ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మన టెర్రస్ మీద. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే అంజూర్ అండి. అంజూర్తో స్టార్ట్ చేద్దాము, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త పంటలు పెట్టుకున్నాం కదా, కొత్త వచ్చినాయి మాట, కొత్త మొక్కలు కొత్త పొదలు పెట్టడంతో మళ్ళీ కొత్తగా మళ్ళీ హార్వెస్ట్కి అయితే రెడీగా అవుతున్నాయి. ఇప్పుడైతే మటుకి ఈ అంజూర్ చూడండి, నిజంగా అయిపోయి ఉంది, కాయ బాగుంది, ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం అని అనుకున్నాను. ఒక్కసారి దాన్ని చూడండి, చూసారు కదండి, దాని చూస్తే ఎంత పెద్ద కాయో. నిజంగా చాలా బాగుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. మన టెర్రస్ మీద ఆర్గానిక్గా పండించుకుంటున్నాం, కానీ మన పిచ్చుకలు అయితే స్వాహా చేసేస్తున్నాయి. అయితే ఇంకా ఉన్నాయి హార్వెస్ట్. హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. ఏం లేదండి, చూడ్డానికి ఎంత అందంగా ఉందో పైన చూస్తుంటే మీరు ఇంత పెద్ద గాయ కదా అనుకుంటాం. ఈ డొలక చూడండి, ఎంత డొలక చేసేసినాయో, ఎంత చక్కగా తిన్నాయో. నేను ఇంకా తినలేదేమో పైన అలా ఉందనుకున్నాను, చూసేసరికి చూడండి ఇంకా వాటికే ఉంచేస్తానమాట. ఇది ఇంకా మొత్తం ఇంకా అసలు తొక్కలతో శుద్ధ వదలకుండా తినేస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి, మటుకి వాటికి ఇంక ఇవ్వట్లేదు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కదా అంజూరు చెట్లు, అవి కూడా ఇంచక్కడికి ఒక్కొక్కయ ముగ్గుతున్నాయి. అయినా సరే ఇవి కోసేసుకుంటున్నాయి, ఇవి తినేస్తున్నాయి. నేను కోసే లోపలనే అవి చక్కగా రాల్చేస్తున్నాయి కూడా, కింద కూడా పాడేస్తున్నాయి. మరి అవి దాని మీద వాడడం వల్ల ఏంటో తెలియదు కానీ తినేస్తున్నాయన్నమాట కాయలు. అయితే పొద్దుట కూడా 2 కాయలు అయితే వేస్ట్గా అయిపోయినాయి, కింద పడిపోయి. అక్కడే మళ్ళీ ఆ కుండీలో పెట్టేశాను. ఇలా కుండీలో పెట్టేస్తుంటే వచ్చి కూడా తినేస్తున్నాయి అండి, అవి అలవాటు అయిపోయినాయి అన్నమాట. మంచి టేస్టీగా ఉంటాయి కదా, ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. ఇలాగ అడుగున ఇది నేను కోసేసి ఇదిగోండి ఇలా కుండీలో పెట్టేస్తాను, ఇంకొచ్చి చక్కగా తినేస్తాయి అవి. మనకు 2 అంజూరులు అయితే వచ్చేసినాయి. ఇంకా నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట, మన టెర్రస్ మీద ఇంకా పెట్టకూడదు, కొత్త మొక్కలు ఏమీ తేకూడదు, వీటితోటే జాగ్రత్తగా పండించేసుకోవాలని. అదేంటో ఏ వెరైటీ చూసినా సరే మళ్ళీ తెచ్చేయడం పెట్టేయడం నిజంగా ఇరికైపోయిందండి. అస్సలు ప్లేస్ ఉండట్లేదు నడవడానికి కూడా. చూస్తున్నారా ఎక్కడి నుంచి ఉన్నాను, ఇక్కడ చూడండి టమాటా ప్లాంట్స్ అన్నమాట. ఎంత బాగా వచ్చిందంటే ఇవి కాయలు కాసినా కాయిపోయినా వీటిని గుబురుగా అంత అందంగా పెరిగిందన్నమాట. బాగా నచ్చింది నాకు. ఇంచక్కడిగా ఉన్నాయి, బెలే ఉన్నాయి, మరి కాయలు ఎలా కాస్తాయి అనే తర్వాత విషయం. కానీ నైట్రోజన్ అయితే ఎక్కువ ఉందని అర్థమవుతుంది ప్లాంట్స్కి అయితేనే. ఎప్పుడైనా సరే మీరు లీఫ్ కంపోస్ట్ వేసుకుని కొంచెం సాయిల్ వేసి కౌమెన్యూర్ వేసుకుని పెట్టుకున్నా కూడా మొక్క చాలా రెపరెపలాడుతూ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మన పూత స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం బోన్ మీల్ ఇచ్చి తర్వాత ఎగ్ ఆయిల్ ఇచ్చుకున్నా సరే మీకు మంచిగా ఈల్డ్ అయితే తీసుకుంటారు. చూసారా ఎంత పెద్దది వచ్చిందో బీరకాయ, చాలా లేతగా ఉందండి. ఇంకా కోసేసుకుంటున్నాను, మంచిగా ఉంది. దీన్ని చూడ్డానికి చక్కగా 1/2 కేజీ వస్తుందేమో, 1/2 కేజీ వస్తుందో, 1/2 కేజీ వస్తుంది అనుకుంటున్నాను. ఒక కాయ అయితేనే చాలా బాగా వచ్చింది. ఏదైనా ఆర్గానిక్గా పండించుకున్నా మన ల్యాండ్లో అయితే ఇంకా బాగా ఈజీగా పండించేసుకోవచ్చు. మన టెర్రస్ మీద కాబట్టి కొంచెం ఈ ఎండిటాకులని ఇవన్నీ వేసుకోవాలి. మీకు తెలుసు కదా ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను, మళ్ళీ అందులోనే పెట్టానమాట, వేరే ప్లేస్లో పెట్టాను. పెట్టిన ప్లేస్లో పెట్టకుండా పెట్టిన దాంట్లోనేమో ముందు కాకరకాయలు పెట్టాను ఆ ప్లేస్లో, ఇప్పుడు దీన్ని వేరేగా మామూలుగా పెట్టానమాట. ఒకే దాంట్లో పెట్టినా ప్లేస్ మార్చాను, పెద్దది కాబట్టి గ్రో బ్యాగ్. ఇంకా అలాగే మనకి ఇక్కడ కాకరకాయలు మళ్ళీ రెడీ అయిపోయినాయి. సైజ్ కొంచెం ఇంకా ఎదుగుతాయేమో, కానీ ఇంకా బాగుంది, నిగనిగలాడుతూ మెరుతుంది కదా, బెల ఉంది. ఎగ్ ఆయిల్ ఒకటి ఇచ్చానండి పొద్దుట, దానికేమో మరి కొంచెం అప్పుడప్పుడు మొక్కలకు కూడా జల్లుతూ ఉంటానమాట. మంచి షైనింగ్గా ఉంది కదా, బాగుంది. మనం ఎగ్ ఆయిల్లో కొంచెం ఆయిల్ కూడా కలుపుకుంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. మనం వంటలో వాడుకునే నూనె, పప్పు నూనె కానివ్వండి, వేరుశనగ నూనె కానీ ఏదైనా కూడా మనం కొంచెం ఒక స్పూన్ వేసుకుని 2x అయినా 3x అయినా మన గార్డెన్ బట్టి. నా గార్డెన్కి అయితే చాలా గుడ్లు పడతాయి, ఒక 12 గుడ్లైనా వేస్తాను. అలానే 15 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఎగ్ ఆయిల్ అనేది. లేదు తక్కువ మొక్కలు అనుకోండి, వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు, లేదా వారానికి 2 సార్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంకో కాకరకాయ వచ్చేసింది, బీరకాయ వచ్చేసింది, ఇంకొకటి ఉంది చూపిస్తాను నాతోటి వచ్చేయండి.
చూస్తున్నారా మొన్న అలాగే దాకుంది, ఇప్పుడు అంతే ఇక్కడ అయిపోయింది. ఇది వైట్లా ఉందండి, ఒకటి వైట్ మొక్క అనుకుంటున్నాను నేను, లైట్ వైట్ వస్తుంది, పూర్తిగా రావట్లేదు మరి. లేదా ఇది మామూలుగానే ఉంటుందేమో, ఇంకా తెల్లగా ఉంటుందేమో. అయితే ఇందులోనే చాలా రకాలు పెట్టాను అనమాట. కాకరలోనే పొడుగోటి పెట్టాను, మీడియం సైజ్ది అంటే చిన్న సైజులోది ఒకటి పెట్టాను, అలాగే పిచ్చుకు కాకర అంటే చిన్నగా ఉంటాయన్నమాట, ఆ కాకర కూడా పెట్టాను అనమాట. చిట్టి కాకరకాయ అంటారు, అయితే అది ఇదే అనుకుంటాను. చిట్టి కాకరకాయలోనే కొంచెం సాయిల్ బలాన్ని బట్టి కూడా కాస్తాయి కదా. ఇదిగోండి ఇది ఇంక ఇంతే ఉంటుంది. కాయ కాయలా వండేసుకోవడమే వీటిని, మనకి ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ ఈ రొట్టెలో అలివేసుకున్నాయి, ఇదిగోండి ఇవి ఇంకా అవ్వలేదు, కొన్ని పాలినేషన్ అవ్వక చూసారా ఎలా అయిపోయినాయో. చిట్టి కాకరకాయలు అనమాట, బెలు ఉంటాయి, కాయ కాయలా వండేసుకోవచ్చు మనం, ఉల్లికారం పెట్టి వండుకున్నా బాగుంటుంది. ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను. ఇంక ఈ రొట్టెలో అయితే ఏమి కనబడట్లేదు నాకు, ఏమైనా కనబడితే వీడియో అయిపోయిన తర్వాత వెతుక్కోవాలి అంతే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇంకేనండి చిట్టి కాకరకాయ. ఈ కాకరకాయ వేరు, ఈ కాకరకాయ వేరు అన్నమాట. ఇది మీడియం సైజు, ఇది చిట్టిది అనుకున్నాను కానీ కాదు. ఇదిగోండి ఈ సైజులో ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి కాకరకాయలు, చూడ్డానికి బాగుంటాయి. చూసారా ఎలా వచ్చేసినాయో. ఇందులో నేను మంచి మొక్కలు పెట్టాను, మనకి కావాల్సిన మొక్కలు అయితే అంత బాగా రావండి, ఇలాంటి అయితే ఇక్కడ వచ్చేస్తే. ఇంకా తోటగారు ఎక్కడ ఉంటే అక్కడ మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ గుంటగలగర ఆకు అంటారు కదా, ఇదిగోండి ఇది. దీన్ని మనకి హెయిర్లోకి, హెయిర్ లాస్కి, జుట్టు బాగా ఎదగడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఇప్పుడు ఇది నాకు అవసరం, ఈ మొక్కనే అందుకనే ఉంచాను. ఇది ఒకటి ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను, మీకు చూపించి తీసేద్దామని ఇంతవరకు ఉంచానమాట దీన్ని. చూసారా మీరు గమనించండి దగ్గరగా, ఇది రోడ్ సైడ్ కూడా మనకి పంట పొలాల దగ్గర ఎక్కువ ఉంటుందండి, వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట దీనికి మొక్క రావడానికి. కానీ ఎప్పుడో ఒక్కసారి తెచ్చి మనం వేసుకుంటే చాలా విత్తనాలు అలా పడి పడి వస్తూనే ఉంటాయన్నమాట. ఈ ఆకులను మనం బాగా పేస్ట్ చేసేసి కొబ్బరి నుండి వేసుకుని కాసేసుకోవచ్చు, లేదంటే పచ్చిది ముద్ద కింద చేసి తలకి పట్టించుకుని తలస్నానం చేస్తే సరిపోతుంది ఒక 5 నిమిషాలు ఉంచుకుని. హెయిర్ లాస్కి అది బాగా పనిచేస్తుందంట ఇది. అలాగే షుగర్ పేషెంట్స్ అయితే ఈ ఆకుకూరను కూడా పప్పు కింద వంట కూడా చేసుకుంటారు, దీన్ని వంట కింద కూడా తింటారు అన్నమాట, వంట చేసుకుని కూడా. ఇప్పుడు నేనైతే ఈ మామూలుగా హెయిర్ కోసం వాడుతున్నాను. మనకి ఈ ఫ్లవర్ని అయితే గుర్తుపెట్టుకోండి బాగా, గుంటగరగరాకు ఫ్లవర్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఉంటుంది, ఇది కూడా మీకు ఇక్కడే వచ్చింది చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ లేదు, ఇవన్నీ అయ్యే గుంటగరగరాకే, అన్నీ ఎక్కువ వచ్చేసినాయండి, చాలా వచ్చింది. ఇందులోనే ఇంకా మనకి ఇదిగోండి తోటకూర మొక్కలు కూడా తీసేస్తున్నా చూడండి. ఇందులో పెట్టిన మొక్కల కన్నా గడ్డి ఇవి ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ తీసేసుకొని ఒబ్బుడు చేస్తున్నా. ఇందులోనే ఎర్ర మందార పూలు ఉంటాయి చూసారా, అవి కూడా వేసుకుని కాసుకుంటే ఇంకా బాగుంటుంది, హెయిర్గా అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట, జుట్టు బాగా పెరుగుతుంది. న్యాచురల్గా చేసుకుంటే కొంచెం టైం పడుద్ది, వెంటనే రిజల్ట్ అయితే చూపించదు కానీ మనకు బెస్ట్ అన్నమాట. ఇంకా అదైతే ఇంక ఇవన్నీ తీసేస్తున్నాను. తోటకూర మట్టి గట్టి పడిపోయిందండి ఇది, అయితే మనం కాటా మిస్ అవ్వకూడదు కదా ఎప్పుడు కూడా. చూద్దాం అసలు ఎన్ని వచ్చినాయో. ఇది పాకేజీ అనుకుంటున్నాను, మా వాడేమో అమ్మాయి ఎక్కువ ఉన్నప్పుడేమో తక్కువ చెప్తావు, తక్కువ ఉన్నప్పుడేమో ఎక్కువ చెప్తావు అమ్మా అంటున్నాడు. చూద్దాము, ఆన్ చేస్తున్నాను, తర్వాత ఈ ప్లేట్ పెడుతున్నాను, దీన్ని నొక్కుతున్నాను. 0 వచ్చిందా చూడు. మనం ఫస్ట్ బీరకాయ చూసేద్దాము, ఈ లోపల గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి. నేనైతే 1 కేజీ అన్నాను. ఎంత వచ్చింది, 8 గ్రామ్స్ వచ్చింది చూడు, నాకు కనబడదు ఇటు సైడ్ నుంచి. 448 అవునా, ఫస్ట్ 1 కేజీ అన్నాను, మళ్ళీ 1 కేజీ ఉండదేమో అనిపించి 1 కేజీ అన్నాను. చూసారా 1 కేజీకి అంటే ఒక కాయ పండించేస్తాం మనం. ఇలా టెర్రస్ మీద చక్కగా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, చాలా హ్యాపీనెస్గా ఉంటుంది, ఈజీగా పెంచవచ్చు. నెక్స్ట్ కాకరకాయలు కూడా చూసేద్దాము. ఇందులో రకాలు చూపి చూడండి, మీడియం సైజు చిట్టి కాకరకాయ, ఇవేం మామూలు పెద్ద సైజు. ఎంత వచ్చింది, 8 గ్రామ్స్? 234 గ్రాములు. 1 కేజీ అండి, ఇంచుమించుగా 1-20 గ్రామ్స్కే ముందులేండి. ఇంకా నెత్తుక్కుంటే తర్వాత ఇంకా దొరుకుతాయి మనకి కాయలు. ఇప్పుడు నాకు ఆ రొట్టెలో చిన్న కాకరకాయలు కనబట్టలేదు. ఇదండి ఈరోజు అయితేనే ఇంచుమించుగా 1 కేజీకి దగ్గరగా మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాం. అలాగే మన జుట్టుకి కావాల్సిన మంచి పోషకాలు ఉన్న ఆకు మాట ఇది, గుంటగరగరాకు అంటారు దీన్ని. మాకు ఇటు సైడ్ అయితే నాట్లో అయితే గుంటగా నాకు అంటారు. కానీ మంచి మనకి హెయిర్కి అయితే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ ఆకు అంతా పేస్ట్ చేసి ఆయిల్లో కాసి
మనం తలంటుకుని ముందు ఒక 10 నిమిషాల ముందు పెట్టుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఎక్కువ పొలం గట్ల మీద అది ఉంటుందన్నమాట. మీకు ఇట్ సైడ్ వచ్చినప్పుడు దొరికితే గనక దీన్ని మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అందరికీ జుట్టు ఊడిపోతుందని సమస్య ఎక్కువ ఉంటుంది కదా, ఫుడ్తో పాటు ఇవి కూడా కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే చూసేసారు కదా, మీకు ఈ వీడియో ఎలా ఉంది కామెంట్లో నాకు పెట్టండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్గా ఉంటుంది, బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. బాయ్ అండి.